శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః. మనందరం కూడా చాలా డబ్బులు సంపాదిస్తాం, కానీ ఆ డబ్బు నిలకడగా ఉండదు. ఎంత సంపాదిస్తున్నా ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూ ఉంటుంది. అది ఖర్చు అవ్వద్దు, ఇంట్లో ధనం స్థిరంగా ఉండాలి అంటే నిత్య చైతన్యంగా ధనం ఉండాలి. చైతన్యంగా ధనం ఉండాలి అంటే వస్తూ ఉండాలి, స్థిరంగా ఉండాలి, లాభాలు వస్తూ ఉండాలి. దీనికి సంబంధించిన వృత్తాంతమే చైతన్య కుసుమప్రియ అని అమ్మవారి పేరు. దీనికి రెండు అర్థాలు వస్తాయి. నిత్యము చైతన్యమైనటువంటి కుసుమం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఆ నిత్య చైతన్యమైన కుసుమం ఏది అంటే కనుక, ఒకటి సువర్ణ పుష్పం, అంటే ధాతువులతో, పంచధాతువుల్లో హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అని అంటారు. అంటే అమ్మవారు హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం, అంటే సువర్ణం వర్ణంలో ఉంటుంది, రజతం అంటే వెండిలోనూ ఉంటుంది. ఈ సువర్ణ అంటే మనం బంగారు పుష్పాన్ని మన దగ్గర పెట్టుకుంటే ఇంకా అదృష్టం. అయితే ఇప్పటి వరకు అందరికీ కూడా యోగ్యత, నా యోగ్యతకు అనుకూలంగా అందరికీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి కాబట్టి వెండి పుష్పాలు చేయించి ఆ వెండి పుష్పాలపైన బంగారు పూత పూజించాను. సువర్ణ రజతస్రజాం రెండు అయిపోయాయి కదా. ఈ పుష్పాలతో, 1008 పుష్పాలతో అమ్మవారికి అర్చన చేస్తాము కార్తీక పౌర్ణమి రోజు. శ్రీచక్రానికి అంటే నేను దాదాపుగా, నేను చిన్నప్పటి నుంచి అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను అనుష్ఠానం చేస్తున్న అమ్మవారు శ్రీచక్రం, దానికి స్పర్శ చేయించి 108 సువర్ణ పుష్పాలు అమ్మవారికి అర్చన చేస్తాం. 1008 అయితే నేను ఇప్పుడు ఇంత పెద్ద ఈవెంట్ చేస్తున్నాను, దాదాపు 60 లక్షల వరకు ఖర్చు చేశాను, వస్తాయో రా తర్వాత. కానీ ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే ప్రపంచ రికార్డులో మన యొక్క చరిత్ర సృష్టించబోతున్నా. శతచండి యాగం ఇప్పటి వరకు ఎల్బీ స్టేడియంలో చేసిన వాళ్ళు లేరు, ఫస్ట్ టైం ప్రౌడ్గా చెప్పుకోవచ్చు. రెండవది, అమ్మవారికి 11,000 ముత్యాలతో ఇప్పటిదాకా అభిషేకం చేసిన చరిత్ర ఎవరిది లేదు, ఫస్ట్ టైం ప్రదీప్ జోషి చేస్తున్నాడు. మూడవది, అమ్మవారికి 1008 స్వర్ణ పుష్పాలతో అర్చన చేసిన వారు ఇప్పటిదాకా ఎవరు కూడా లేరండి, అది కూడా మన రికార్డులోనే ఉంది. నాలుగవది, ఒకేసారి 1000 ముత్తైదువులని కూర్చోబెట్టి మహాశ్రీచక్ర మండలం చుట్టూ వాళ్ళందరికీ సుమంగళి పూజ చేస్తున్నాం, అది మనదే రికార్డు, ఇంకెవరిది లేదు. విఆర్ నేనే రికార్డు క్రియేట్ చేశానని ప్రౌడ్గా నేను చెప్పుకుంటాను. మహాద్భుతం, అమ్మవారు చేయించుకుంటుంది కార్యక్రమం. ఐదవది, ఒకేసారి 11,000 స్టేడియంలో కూర్చోబెట్టి 11 వీణానాదము వాయిస్తూ ఉండగా ఓం శ్రీమాత్రే నమః అన్న పదము, అన్న శ్రీమాత్ర మంత్రము 1008 పలకడం అంటే ఎంత సౌభాగ్యం. ఇది మన రికార్డే, 5 రికార్డులు. ఆరవది, శ్రీచక్రాకారంలో అమ్మవారి యొక్క దీపాలు పెట్టడం. ఇప్పటివరకు ఎవరైనా చూసారా పెద్ద శ్రీచక్రం 180x180 ఫీట్ల అనుకుంటున్నాము, 250 ఫీట్లు వస్తే ఇంకా సంతోషం. ఎల్బీ స్టేడియం అంతా శ్రీచక్రం కనిపిస్తుంది. ఎవరైనా చేశారా ఇప్పటిదాకా? మనకే ఆ రికార్డు. రెండవది, ఇంకా 6 అయిపోయినాయి. 7వది, శ్రీచక్రాకారం, మానవ నిర్మిత శ్రీచక్రాకారం అంటే మనుషులందరూ కూడా శ్రీచక్రాకారంలో నిల్చుంటారు. ఇక్కడ చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి, శ్రీచక్రాన్ని తొక్కద్దు అది అని. చూడండి, శ్రీచక్రం అనేది అమ్మవారి యొక్క పురము, నగరము. శ్రీచక్ర యంత్రము సభీజాక్షరంగా ఉండేది వేరు, అక్కడ మేము వేస్తున్నది శ్రీచక్రాకార ముగ్గు, అమ్మవారి యొక్క పురము. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి యొక్క శక్తి స్వరూపులే, శక్తులన్నీ ఏకత్రం అవుతాయి. ఇప్పుడు దేవతలందరూ కూడా అమ్మవారిని పిలవడానికి వాళ్ళు శ్రీచక్రాకారంలో ఏకమయ్యారు. నేను ఈ శక్తిని, నేను నా స్థానం ఇది అని శ్రీచక్రాకారంలో వాళ్ళు ఐక్యమయ్యి శ్రీచక్రాకారం నిల్చొని అమ్మవారిని ప్రార్థన చేస్తే అమ్మవారు బిందుస్థానం నుంచి ప్రత్యక్షమైంది. అంటే వాళ్ళ శక్తులన్నీ కూడా బిందుస్థానానికి నిక్షిప్తం చేశారు వాళ్ళు. ఇది ఎంతమందికి తెలుసు? మేము సరిగ్గా శాస్త్రాలను చదివాం కాబట్టి మాకు తెలుసు. కాబట్టి అందులో ఏ తప్పు లేదండి. మేము శ్రీచక్రం అమ్మవారిని ఆవాహనం చేసేది శ్రీచక్రంలో, అంటే మేరు శ్రీచక్రం మా దగ్గర ఉంటుంది, అందులో ఆవాహన చేస్తాం. ఇది ప్రతిరూపంగా మనం చూపిస్తున్నాం.
అట్లా అంటే భగవంతుడు అణు అణువా ప్రతి చోట ఉన్నాడు, నువ్వు తొక్కుతున్నట్టే కదా. అందుకోసమే పొద్దున్న లేవగానే భూమికి దండం పెడతాం కదా, సముద్ర వసతి దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తభ్యం పాదస్పర్శం క్షమస్వమేని. కాబట్టి ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దనండి. శ్రీచక్రాకారంలో మనం యొక్క ఆలోచన మంచిది. ఒక శిల్పి శిల్పాన్ని చెక్కేటప్పుడు కూడా కాళ్ళు అక్కడిక్కడ పెట్టుకుంటూ శిల్పి చెక్కుతాడు. అట్లాగే మనం కూడా శ్రీచక్రాకారం చేస్తున్నప్పుడు శ్రీచక్ర ప్రవేశం చేస్తాం మనం. మనము శక్తి స్వరూపులమే, అహం బ్రహ్మాస్మి తత్వమసి అని చెప్పలేదా? ఓకే, సర్వే జన సుఖిన భవంతు. మరి 7 రికార్డులు అయిపోయినాయి కదా, 8వ రికార్డు ఉంది. అదేంటిదంటే కనుక ఒకేసారి ఆకాశం లోపలికి 1008 స్కైలాంతర్స్ వదులుతున్నాం. ఇది ఒక రికార్డ్. ఇప్పటి వరకు 1008 స్కైలాంతర్స్ ఎవరూ వదలలేదు. నాకు తెలిసి తెలంగాణలో అయితే జరగలేదు. అంటే ప్రపంచంలో ఎక్కడో 1,40,000 చేశారట. నేను అది కూడా బ్రేక్ చేస్తాను. 1,40,000 కాదు, 150,000 నేను స్కైలాంతర్స్ వదిలిపిస్తా. 500,000 స్కైలాంతర్స్ వదిలిపిస్తా. 9వ తారీఖు చేస్తాను నేను. అది విజయవాడలో చేస్తా. ఛాలెంజ్ చేస్తున్నా. వరల్డ్ రికార్డ్ మీద వరల్డ్ రికార్డ్ మనం కొట్టుకుంటూ వెళ్తాం. మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి యొక్క సహాయ సహకారాలు ఉంటే అన్ని వరల్డ్ రికార్డులు మన హస్తమే. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమంలో ఇంకొకటి శతచండీ యాగం, 108 హోమకుండాలు పెట్టి చేయడం, అది అద్భుతమే. సో 8 కొత్త ఈవెంట్స్, హిస్టరీ రికార్డ్స్ మన అకౌంట్లో పడుతున్నాయి, మన అకౌంట్లో. ఎందుకోసమంటే మీరు ఇంతమంది మీరు ఫాలోవర్స్ వచ్చేసి మీరు ఇంతమంది నన్ను అభిమానించకపోతే నాకు ఇంత శక్తి వచ్చేది కాదు. నాకు ఇంత శక్తి వచ్చింది కూడా అమ్మవారి అనుగ్రహం వల్ల, మీ అందరి అభిమానం వల్ల. అందరు కూడా ఆ రోజు రండి శ్రీచక్రాకారాన్ని. ప్రతి ఒక్క ఈవెంట్లో మీరు భాగస్వాములు అవ్వండి, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. శ్రీమాత్రే నమః.